हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। नेनु मधुरम। रेपे वरलक्ष्मीदेव व्रतम। मनम वरलक्ष्मीदेव व्रतानिकी एमेम कावालो अन्नी इप्पटिके तेच्चेस पेट्टेसुकुंटाम। कानी ओकसारी ముందుగా ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను। ఈ వీడియో చూసి మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేదా ఏమైనా కావాల్సినవి తెచ్చుకోవాలి అన్నది ఈరోజు చూసుకోవాలి, లేకపోతే రేపు అంతా హడావిడి అయిపోతుంది। ఇప్పుడు ఏమేమి కావాలో చెప్తాను। మనకి చిన్న పేట, బియ్యం పిండి, బియ్యం పిండి అంటే ముగ్గు వేయడానికి, పెసరపప్పు, పెసరపప్పు అంటే మనం పెసరపప్పు అంటే వడపప్పు కోసం, తర్వాత బెల్లం, పసుపు కమ్ములు, పసుపు కమ్ములు ఉన్నా సరే పసుపు, కుంకుమ, గాజులు, చీర, బ్లౌజ్ పీసు, గంధం, విడిపువ్వులు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరము, అగరబత్తి, చిల్లర డబ్బులు, తెల్ల టవ్వలు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు, ఇవన్నీ మనం ఇంకా కలసం కోసం చెంబు, అమ్మవారి ఫోటో, కొబ్బరికాయలు, ఇవన్నీ మనం ముందుగానే చూసుకోవాలి, ముందు రోజు తెచ్చేసి పెట్టేసుకోవాలంటే ఈరోజు। కలసల్లో వేయడానికి అయితే నీళ్ళు, మంచి గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు, చిల్లరే డబ్బులు, పచ్చకర్పూరం, పచ్చకర్పూరం కూడా వేసుకుంటారంట, ఇవన్నీ ఉండాలి మనం కలసల్లో వేయడానికి। మళ్ళీ మనం ఇంకా బయట కావాల్సినవి ఉంటాయి కదా, అంటే ఈ కలసల్లోవి కాకుండా పచ్చిశనగలు, విస్తరాకులు, బియ్యం, అక్షింతలు, తెల్లదారం, స్వీట్లు, ఆవుపాలు, వరలక్ష్మీదేవి వ్రతం పుస్తకం, పంచామృతం, ఇవన్నీ కావాలి। పంచామృతం అంటే ఏంటంటే, పంచామృతం అంటే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచదార కాకపోతే పటికి బలం అన్న మనం వేసుకోవచ్చు। ఇవి కాకుండా మన ఇన్ని పూజ గదిలోకి దీపకుందులు, గంట, హారతి పళ్ళెం, ఇంకా ఉంటాయి కదా ఒత్తులు, అగ్గిపెట్టి, ఇవన్నీ నెయ్యి, ఇవన్నీ మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి। స్వీట్లు అంటే మనం ఇంటి దగ్గర చేసుకునేంటే మంచిది, అంటే బయట కొనేసి ఒక 9 రకాల 5 రకాలు ఏమి పెట్టక్కర్లేదు, మన స్తోమత ఎంత ఉంటే అంత పెట్టచ్చు, అమ్మవారు ఏం కోపం పడరు। అలా అని ఊరిక ఖర్చు చేసేసి వ్రతం చేయక్కర్లేదు, మన మనశ్శాంతిగా ఉండడానికి వ్రతం చేసుకుంటాం, అందరూ మంచిగా చేసుకోండి। ఇది వీడియో ఒకసారి చూసి ఏమి ఉన్నాయో లేవో కూడా చూసుకోండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।